ఏ తక్కువ పడ్డా నాకు మామూలు తిట్లుండే. ఈ పెద్ద మనిషికి ఏం చేస్తాం మరిగ తప్పది. ఒక్క బాధ కాదు, ఒక్క లెక్క కాదు. తాగకముందు ఓ రకంగా ఉంటాడు, తాగితే ఓ రకంగా ఉంటాడు. ఏం చేయాలి నా బాధ పాడుగాను. ఏ ఓసా పరిశాన్ ఉంటుంది. ఏ పెద్ద మనిషి వచ్చే టైం అయింది, అన్ని పెట్టకపోతే నాకు తిట్ల మీద తిట్లుంటాయి. బాధల పాడుగాను. నా సీఏ ఘోరం అయింది, పెద్ద నా బతికే ఘోరం అయిపోయింది. పోయి ఎన్ని సంవత్సరం కూలి వెంకటి గారు పెట్టిండా లేదా మరి ఏమన్నా. ఈ వెంకటి గారితో పరిశాని ఉంటుంది. ఓటు పెట్టరా అంటే ఓటు పెడతాడు. మందు సక్క నా బ్రాండ్ పెట్టిండా వేరేది పెట్టిండా వీడు చూడాలి. వీడు సాటి సాటుకున్న మందు నాకంటే ముందే తాగేటట్టున్నాడు వీడు. సరే చూద్దాం ఇవాళ ఏం చెప్తుండ వెంకట కూడాలి. అమ్మా వెంకటే, ఓ వెంకటే అడునవరా నా బిడ్డ. దా దా దా, నువ్వు లేకపోతే నాకు ఒక్క సుక్కనన్నా దిగుతా. అదిరా దా, కలుపు బిడ్డ, మందు కలుపు, మందు కలపరా. ఏందిరా చేయి నొప్పా, ఏ ఆశ కట్టు కట్టించుకున్నావురా. అయ్యో నిన్న సీస వలిగిపోయి ఆయనతో గాజు వక్కలు గుచ్చుకున్నట్టు. పోయి పోయి ఒక పెగ్గు పోయి బిడ్డ, ఏం కాత్తీరా పోయి ఒక్క పెగ్. మరి మెల్లగ మెల్లగ కలపరా రే, మెల్లగలు బిడ్డ. సారు చౌడ కలపమంటావా? చాలు బిడ్డ, చాలు చాలు చాలు. నీకు తెలుసు కదా నా గురించి. కూసో కూసో బిడ్డ, కూసో కూసో. ఒక పెగ్గు ఏందిరా సిక్క కలిపినట్టున్నావురా. అవుగా బిడ్డ వెంకటి, ఒరే వెంకటి, అసలు ఇప్పుడు తెలంగాణ తెచ్చింది నేను. 8 ఏళ్ళ కోలే పాలిచ్చేది నేను. జనం ఏమనుకుంటారో నాకు తెలవాలి కదరా. ఏరా వెంకటి ఎట్లుంది తెలంగాణ, ఏరా వెంకటి ఎట్లుంది తెలంగాణ, ఏరా వెంకటి ఎట్లుంది తెలంగాణ, ఏరా వెంకటి ఎట్లుంది తెలంగాణ. ఎప్పుడో చక్కగా చూసిన పాలన, ఎప్పుడో చక్కగా చూసిన పాలన. ఓ సారు అబ్బో నీ పాలన పాడగారు. అబ్బో సారు సూపర్ మీరు, అబ్బో సారు సూపర్ మీరు, అబ్బో సారు సూపర్ మీరు, అబ్బో సారు సూపర్ మీరు. చుక్క దిగపోతే కదులది కారు, చుక్క దిగపోతే కదలది కారు, చుక్క దిగపోతే కదలది కారు, చుక్క దిగపోతే కదలది కారు. ఏమ్రా వారి చుక్కకి కనబడుతుంది ఏమ్రా, కొద్దిగా చేసిన అరే తెలంగాణకు నేనేమన్నా. ఒక్కొక్క పథకం పెట్టి ఒక్కొక్కరిని ఎంత డెవలప్ చేస్తున్నారా చెప్పమంట. ఒక్కొక్కటి డబుల్ బెడ్రూములు కట్టిస్తే కదరా, డబుల్ బెడ్రూములు కట్టిస్తే కదరా, డబుల్ బెడ్రూములు కట్టిస్తే కదరా, డబుల్ బెడ్రూములు కట్టిస్తే కదరా. ఓ సారు నిజమే నిజమే నిజమే. అల్లుళ్ళు వస్తుండ్రు అందరే అంటుండ్రు, అల్లుళ్ళు వస్తుండ్రు అందరే అంటుండ్రు, అల్లుళ్ళు వస్తుండ్రు అందరే అంటుండ్రు, అల్లుళ్ళు వస్తుండ్రు అందరే అంటుండ్రు. అరే నిజమా రే గడి, అరే మన చెప్తివరా. మరి 3 ఎకరాల భూమి రాసిత్తి కదరా, 3 ఎకరాల భూమి రాసిత్తి కదరా, 3 ఎకరాల భూమి రాసిత్తి కదరా, 3 ఎకరాల భూమి రాసిత్తి కదరా. సారు నీ 3 ఎకరాల భూమి సల్లగుందా. దున్ని దున్ని నాగలిరిగిపోయింది, దున్ని దున్ని నాగలిరిగిపోయింది, దున్ని దున్ని నాగలిరిగిపోయింది, దున్ని దున్ని నాగలిరిగిపోయింది. అప్పోసారు సూపర్ మీరు, అప్పోసారు సూపర్ మీరు, కదిగపోతే కదలది కారు, కదిగపోతే కదలది కారు. ఎంకటి ఏమ్రా నన్ను ఇంత పదనం చేయబడితే, నేను ఒక్కటే పథకం పెట్టిన అనుకున్నావురా, ఇంకెన్ని పెట్టినా అనుకున్నావురా. ముసలకు పెన్షన్లు పెట్టినా, వృద్ధాప్య పెన్షన్లు పెంచి దిగలరా, వృద్ధాప్య పెన్షన్లు పెంచి దిగలరా, వృద్ధాప్య పెన్షన్లు. ఇప్పుడు తెలుసా ఇంట్లో ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకటే ఇచ్చినట్టు కదా సారు. ఇతరాలు మొదలకు పంచాది పెట్టిండ్రు, ఇతరాలు మొదలకు ఇతరాలు మొదలకు పంచాది పెట్టిండ్రు, ఇతరాలు మొదలకు పంచాది పెట్టిండ్రు. అరే ఆర్లకే కాదురా, వితంతులకు కూడా పెన్షన్లు వచ్చిన, వితంతులకు కూడా పెన్షన్ వచ్చిన, వితంతులకు
కూడా పెన్షన్లు మంచిన, వితంతులకు కూడా పెన్షన్లు మంచిన, వితంతులకు కూడా పెన్షన్లు మంచిన. నిజమే సార్, అలా ఏమనుకుంటారు తెలుసునా? అంటే పెన్షన్ కావాలంటే మొగడు రావాలి కదా, తాగించి మొగుండ్ల సంపుతున్నారు, తాగించి మొగుండ్ల సంపుతున్నారు, తాగించి మొగుండ్ల సంపుతున్నారు, తాగించి మొగుండ్ల సంపుతున్నారు. అబ్బో సారు సూపర్ మీరు, అబ్బో సారు సూపర్ మీరు. ఈ మొగం పాడగారు ఇక కావాలంటే పెగ్గు తయారు కలప పట్టు 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 పెగ్గు పట్టు పెగ్గు పట్టు 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 ఒక పెగ్గు పట్టు రే సాల్ 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 రే ఇంకటి సాల్ చాలు చాలు కాదురా. దీన్ని పథకాలని విమర్శించబడుతు బిడ్డ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినరా, గది చూసినవా? కాళేశ్వరము చూసిన వారా, కాళేశ్వరము చూసిన వారా, కాళేశ్వరము చూసిన వారా, కాళేశ్వరము చూసిన వారా. సారు కాళేశ్వరం చూడడానికి కళ్ళు చాలతలేవు సారు, కాళేశ్వరం చూడడానికి కళ్ళు చాలతలేవు. మరి కమిషన్ ఎంత నాకిండ్రు సారు, కమిషన్ ఎంత నాకిండ్రు సారు, కమిషన్ ఎంత నాకిండ్రు సారు, కమిషన్ ఎంత నాకిండ్రు సారు. ఏ వెంకటయ్య ఏ మాట్లాడుతున్నారు రావులయ్య? మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టిన, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టిన, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టిన, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టిన సారు. దాన్ని ఏమనుకుంటు తెలిసేనా జనాలంతా? ఇల్లు వీకి పంది రేసిండ్రు సారు, ఇల్లు వీకి పంది రేసిండ్రు, ఇల్లు వీకి పంది రేసిండ్రు సారు, ఇల్లు వీకి పంది రేసిండ్రు సారు. ఇంకటి నీకు అర్థమైతే లేదురా, కొండ పోసమ్మను కూడా కట్టిండ్రా చూసావా? కొండ పోసమ్మ ప్రాజెక్టు కట్టిన, కొండ పోసమ్మ ప్రాజెక్టు కట్టిన, కొండ పోసమ్మ ప్రాజెక్టు కట్టిన, ప్రాజెక్టు కట్టిన. దీని గురించి కూడా బరాబర్ అనుకుంటారు జనాలు. ఏమనుకుంటారు ఎరుగా? కొండను విండ్రు ఎలుకను వట్టిండ్రు, కొండను విండ్రు ఎలుకను వట్టిండ్రు, కొండను విండ్రు ఎలుకను వట్టిండ్రు, కొండను విండ్రు ఎలుకను వట్టిండ్రు. వెంకటే అవన్నీ ఉత్తుత ప్రాజెక్టులు కాదురా, అవి ఏ ప్రాజెక్టులు అనుకున్నావురా? ఎత్తిపోతల పథకాలు రావే, ఎత్తిపోతల పథకాలు రావే, ఎత్తిపోతల పథకాలు రావే, ఎత్తిపోతల పథకాలు రావే సారు. ముఖ్యమంత్రి అంటిరి సారు, అంటిరి సారు దళిత ముఖ్యమంత్రి, అంటిరి సారు దళిత ముఖ్యమంత్రి, అంటిరి సారు. నీకంటే పెద్ద దళితుడవాడు, నీకంటే పెద్ద దళితుడవాడు. దళిత బంధు పేర 10 లక్షలు అంటిరి, దళిత బంధు పేర 10 లక్షలు అంటిరి. నమ్మినార వస్తే పుచ్చి బుర్రలే, నమ్మినార వస్తే పుచ్చి బుర్రలే, నమ్మినార వస్తే పుచ్చి బుర్రలే, నమ్మినార వస్తే పుచ్చి బుర్రలే. సారు సూపర్ మీరు, అబ్బో సారు సూపర్ మీరు. ఏ వెంకటయ్యా నీకు తెలివైరా, మా లెక్కలే వేరుంటాయిరా, మీకు ఏమర్థమైతుందిరా? పెగ్గు పెగ్గుకో లెక్కుంటదిరా బిడ్డ. నేను అయినా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఇంటికి ఒక కొలువు ఇస్తాను, ఇప్పుడు ఇస్తున్నా కదరా. ఎందుకురా నీ అన్ని అవల మాటలు మాట్లాడుతావు వెంకటి? ఇంటికొక్క కొలువు ఇస్తేనే కదరా, ఇంటికొక్క కొలువు ఇస్తేనే కదరా, ఇంటికొక్క కొలువు ఇస్తేనే కదరా, ఇంటికొక్క కొలువు ఇస్తేనే కదరా. నిజం సారు, ఊర్లలో ఏమైతుంది తెలిసేనా? డిగ్రీ చేసిన వాళ్ళే బర్లు కాస్తుండ్రు, డిగ్రీ చేసిన బర్లు కాస్తుండ్రు, పీజీ చేసిన వాళ్ళే బర్లు కాస్తుండ్రు, పీజీ చేసిన వాళ్ళే బర్లు కాస్తుండ్రు. అరే వాళ్ళు పనులు కాస్తే ఎండల వైవై అత్తే చల్లగా నాలెక్క తాగి పాండాలని నేను ఉట్టిగానే ఊరుకున్నానరా. ఊరూర వైన్ షాపులు తెరిచిన, పెద్ద ఊర్లు అయితే 2-3 తెరిచిండ్రా. ఊరూర వైన్స్ షాపులు తెరిచిన, ఊరూర వైన్స్ షాపులు తెరిచిన, ఊరూర వైన్స్ షాపులు తెరిచిన, ఊరూర వైన్స్ షాపులు తెరిచిన. ఏమున్నా గ టీవీలో చూసిన సారు, ఈ ప్రజా సంగ్రమ యాత్ర గబ్బాంటి సంజయ్ అనట భలే చెప్పిండ్రు సారు. కేసీఆర్ షాపులు అంటుండ్రు సారు, కేసీఆర్ షాపులు అంటుండ్రు సారు, కేసీఆర్ షాపులు అంటుండ్రు సారు, కేసీఆర్ షాపులు అంటుండ్రు సారు. అయినా సారు పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందంట, ఇక అట్లుంది నీ లెక్క. ఏంగడే ఏం అవల మాటలరా, విద్యార్థి నాయకులను లీడర్ చేసిన,
నేను మీరు అనుకుంటున్నట్టుగా ఇట్లా కాదురా, పరిపాలన చక్కగా ఉండాలని లుచ్చలకు లఫంగలకు అని చూడకుండా అందరిని మంత్రి పదవులు ఇచ్చిన. తెలుసా నీకు? విద్యార్థి నాయకుల లీడర్లు చేసిన, విద్యార్థి నాయకుల లీడర్లు చేసిన, చేస్తున్న సారు శక్త భజనలు, చేస్తున్న వాళ్ళు శక్త భజనలు, చేస్తున్న వాళ్ళు శక్త భజనలు, చేస్తున్న వాళ్ళు శక్త భజనలు. ఎంకటిగా మంత్రులను చేసిన, ఈటి బ్యాచ్ గల మంత్రులను చేసిన, ఈటి బ్యాచ్ గల మంత్రులను చేసిన, ఈటి బ్యాచ్ గల మంత్రులను చేసిన వాళ్ళను మంత్రులను చేస్తే ఏమైంది సారు? తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వాళ్ళు సారు పాపం. ఉద్యమకారులకు తెట్టు చూపిండ్రు, ఉద్యమకారులకు తెట్టు చూపిండ్రు, ఉద్యమకారులకు తెట్టు చూపిండ్రు, ఉద్యమకారులకు తెట్టు చూపిండ్రు, దొంగల చేతికి తాళాలు ఇచ్చిండ్రు, దొంగల చేతులకి తాళాలు ఇచ్చిండ్రు. అమరుల కుటుంబాలు రా యాది కత్తే ఒక పెగువైనా అమరుల కుటుంబాలు యాది కత్తే నిద్ర పట్టదురా నాకు తెలియదు ఆ విషయం. అమర కుటుంబాలు వాళ్ళు పాపము, అందుకనేరా వాళ్ళు యాదికి వచ్చినప్పుడల్లా నాలుగైదు పెగ్గులు తాగుతున్నా. అమరుల కుటుంబాలను ఆదుకుంటున్నా, అమరుల కుటుంబాలను ఆదుకుంటున్నా, అమరుల కుటుంబాలను ఆదుకుంటున్నా, అమరుల కుటుంబాలను ఆదుకుంటున్నా. పాపం సారు వాళ్ళ కలకలదలతో సారు త్యాగాలు వాళ్ళ ఈ భోగాలు మీద, త్యాగాలు వాళ్ళ ఈ భోగాలు మీద, త్యాగాలు వాళ్ళ ఈ భోగాలు మీద, త్యాగాలు వాళ్ళ ఈ భోగాలు మీద. కేసీఆర్ సారు మీరు ఏమనుకోరు సారు? మేము నేను నేను అప్పటి నుంచి చూస్తానా ఎన్నేం లే సార్ నీ దగ్గర ఉన్నవాటి. విద్యార్థులకు కొలువులు ఇవ్వకపోతురి, ఉద్యమ ద్రోహులకే మంత్రి పదవులు ఇస్తురి, వరి వేస్తే ఉరే అని చెప్తురి. అయినా మీరు చెప్పిన స్కీములల్లా కేంద్రం ఇస్తుందటగా సారు, కానీ నరేంద్ర మోడీ పైసలునేటగా సారు, మోడీ పైసలునేట అందరూ అనుకుంటారు సారు. నిజంగా అవతడు బాత్రూంలో పైసలు కేంద్రమేనంట, బాత్రూంలో కేంద్రమేనంట, బాత్రూంలో పైసలు కేంద్రమేనంట, బాత్రూంలో పైసలు కేంద్రమేనంట, వైకుంఠ ధామముల వాట ఉందంట, వైకుంఠ ధామముల వాట ఉందంట, వైకుంఠ ధామముల వాట ఉందంట, వైకుంఠ ధామముల వాట ఉందంట, హరితహారం కూడా కేంద్రమేనంట, హరితహారం కూడా కేంద్రమేనంట, రేషను షాపుల బియ్యం ఇచ్చిరంట, రేషను షాపుల బియ్యం ఇచ్చిరంట, గ్రామీణ రోడ్డు హైవే రోడ్డు గల్లీల లైట్లు సారు, గ్రామీణ రోడ్లు హైవే రోడ్లు గల్లీల లైట్లు, మరే అన్నింట్ల కేంద్రము, అన్నింట్ల కేంద్రము, మరే నువ్వేడ చంద్రము. ఏమ్రా తలకాదిరిగా మాట్లాడుతున్నావు ఏమ్రా? నేను అవలగాని అనుకుంటున్నావురా, బండకు నారలు తీసే బాపతి కానిరా. అందుకనే రా ఈ స్కీములన్నీ పెట్టి లక్షల కోట్లు ఎనికేసిండ్రా. ఏమనుకుంటున్నావురా మళ్ళా అధికారంలో రావాలంటే కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా? నా కొడుకు నువ్వు ముఖ్యమంత్రిని చేస్తా. ఏమనుకున్నావురా పైసలు వారేస్తారా? పైసలు వారేసి లక్ష కోట్లు సంపాదించారా? నా ఫామ్ హౌజ్లు ఉన్నాయి, అది వారేసి ఓట్లు కొంటా మళ్ళా నేనేరా పవర్లు ఉండేది. ఏమనుకుంటున్నావురా సారు కేసీఆర్ సారు? అందుకేనా ఇంతసేపు నేను ఉన్నంతసేపు ఒక్కసారైనా కుర్చీలోకి వెళ్ళేవపోతుంది నేనే కూర్చుంటాను అనుకుంటున్నావు? ఏంటి ఎంత భయం ఉంది సారు? అయినా బతుకులం మనవాడ నీ మాట వాళ్ళని తింటరా సారు? నాకే సిగ్గుశరం అనిపిస్తుంది నీ తడ ఉండి ఉండి నీ మాట జనం విన్నారు సారు. అయినా నీ మాట ఎందుకు వింటారంటే ఇవన్నీ నాకు ఎట్లా తెలిసినాయి సారు? నేను ఉండి ఉండి టైం దొరికినప్పుడల్లా యూట్యూబ్ చూస్తుంటే ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా గా బండి సంజన తెరికైనా సారు. లేకపోతే మొత్తం నువ్వే ఇస్తున్నావు అనుకున్నావు ఇన్ని రోజులు, మొత్తం నీ పైసలు అనుకున్నావు ఇన్ని రోజులు. ఇంటున్నావు అయ్యో జనం ఎట్టున్నారు తెలుసా? జనం ఎటు పోతున్నారు తెలుసా? గా జనం తోటి ఉంటా సారు, జనం తోట ఉంటా బరాబర్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై బీజేపీ సారో, సారో జై బీజేపీ సారో, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ సారో, సారో సారో సారో. బయటకి ఇట్లా వచ్చావు రాళ్ళతో కొట్టి చంపుతారు, జర జాగ్రత్త. నేను పోతున్నా సార్, నేను పోతున్నా. ఏ నువ్వు పోతేంద్రా? నాకు పెగ్గుంది పెగ్గుకు నేనున్నా, నాకు పెగ్గుంది పెగ్గుకు నేనున్నా, నాకు పెగ్గుంది పెగ్గుకు నేనున్నా, నాకు మందుంది మందుకు నేనున్నా, మందుకు నేనున్నారా మందుకు నేనున్నారా. జోహార్ విద్యార్థి, మన వీరులకు జోహార్ జోహార్.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏమైనా తప్పులుంటే మన్నించాలని కోరుతాం. మాస్క్ తీసుకురావా ఇద్దరు.